నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో ఆరు కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి సొంత ఖర్చుతో జనగామలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆధునీకరించారు అనంతరం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు ఈ నెల ఇరవై తొమ్మిదిన వరంగల్లో తలపెట్టిన సభకు గులాబీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో రెండు ఇరవై రెండు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరిగే ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మల జాతర రెండు వేల ఇరవై రెండు నిర్వహణకు ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు విడుదల చేసింది ఈ మేరకు సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క సారలమ్మల జాతరను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా ఆయన తెలిపారు జాతర అభివృద్ధి పనులు ఇరవై ఒక్క ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి మాన్సుక్ మాండవ్యకు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ రాశారు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని లేఖలో కోరారు యాసంగిలో ఇరవై మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను కేంద్రం కేటాయించింది అయితే తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు నెలవారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబర్లోనే కేంద్రానికి లేఖ ద్వారా విన్నవించామని మంత్రి తెలిపారు రేవంత్ రెడ్డి ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు ఘర్షణకు దిగడం చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ శివార్లోని కోంపల్లిలో జరుగుతున్న కాంగ్రెస్ నేతల శిక్షణ తరగతుల కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పాసులు ఇవ్వలేదని కొత్త వారికి ఇచ్చారని వారు మండిపడ్డారు అయితే దీంతో రేవంత్ రెడ్డి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు మనలో మనం కొట్టుకుంటే చులకనైపోతామని రేవంత్ అన్నారు అందరం కలిసికట్టుగా టీఆర్ఎస్ బీజేపీలపై పోరాడాలని చెప్పారు మన ఇంట్లోనే మనం గొడవపడేలా చేయొద్దని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోవమని హెచ్చరించారు క్రమశిక్షణకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని అన్నారు అంతర్గతంగా ఏవైనా సమస్యలుంటే మండలం జిల్లా అధ్యక్షులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలపై టీడీపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే దీంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సింహాద్రిపురం నుంచి పులివెందులు వెళుతున్న బీటెక్ రవిని పోలీసులు అడ్డగించారు అనంతరం ఆయనను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు మరోపక్క రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొందరు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు ఎన్ని నిర్బంధాలు విధించినా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు నాగుల చవితి సందర్భంగా తిరుమల శ్రీవారికి సోమవారం రాత్రి పెద్ద శేష వాహన సేవ నిర్వహించారు ప్రతి ఏటా నాగుల చవితినాడు శ్రీవారికి శ్రీవారికి శేష వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్ద శేష వాహనంపై ఆసీనుడై భక్తులను ప్రధానం చేశారు శేష వాహన సేవను వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా తిరుమలగిరులు గోవింద నామస్మరణలతో మార్మోగాయి టిడిపి అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్లపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి తిట్ల వర్షం కురిపించారు చంద్రబాబుకు వయసు పెరుగుతున్నా బుద్ధి మాత్రం పెరగడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ టిడిపి ధర్నాలు చేపట్టిన నేపథ్యంలో కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబు హయాంలో పెట్రోల్ డీజిల్పై రెండు రూపాయల సర్ఛార్జి విధించారని చెప్పారు పెట్రోల్ ధరలను ఎక్కడైనా ముఖ్యమంత్రి తగ్గిస్తాడా అని ప్రశ్నించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ వారం రోజులు డెడ్ లైన్ విధించడంపై కొడాలి నాని మండిపడ్డారు ఏడు రోజులు కాదు ఏడేళ్లు డెడ్ లైన్ పెట్టినా పవన్ కళ్యాణ్ ను జగన్ ఢిల్లీకి తీసుకెళ్లారని అన్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని జనసేనతో పొత్తు పెట్టుకున్న ప్రధాని మోదీననే చెప్పారు యమునా నదిలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది ఢిల్లీ పరిసరాల్లో నది నీటిలో భారీగా నురగ ప్రవహిస్తుంది సమీప ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాల వల్ల యమునా నదిలో నురగలు ఉప్పొంగుతున్నాయి అయితే మరోవైపు చాట్ పూజ నిర్వహిస్తున్న భక్తులు ఆ నురగ నీటిలోనే దిక్కుతోచని స్థితిలో పూజలు చేస్తున్నారు యమునా నదిలో పరిస్థితి అత్యంత దయానీయంగా ఉంది ఢిల్లీలోని కాలింది కుంజ్ ప్రాంతంలో కొందరు భక్తులు ఆ కాలుష్య నీటిలోనే పూజలు చేశారు విషపూరితమైన నురగా జోరుగా ప్రవహిస్తుంటే భక్తులు ఆ నీటిలోనే పుణ్యస్నానాలు ఆచరించారు యమునా నది చాలా దుర్భరమైందని అది ప్రమాదమని తెలుసని ఓ భక్తురాలు అన్నారు కానీ ప్రవహిస్తున్న నీటి నుంచి సూర్యదేవుడికి పూజలు చేసేందుకు మరో మార్గం లేకుండా పోయిందన్నారు తమిళనాడు దివంగత సీఎం డిఎంకే అధినేత కరుణానిధి కోసం స్మారక చిహ్నాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది మెరీనా బీచ్లోని అన్నా మెమోరియల్ కాంప్లెక్స్లోనే రెండున్నర ఎకరాల్లో ముప్పై తొమ్మిది కోట్ల వ్యయంతో కరుణానిధి మెమోరియల్ నిర్మించినట్లు సర్కార్ ఇప్పటికే జివో కూడా జారీ చేసింది ఇందుకు సంబంధించి నమూనా చిత్రపటాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఈ మెమోరియల్లో కరుణానిధి సాధించిన విజయాలు ఆయన చేసిన సేవలు ఆయన జీవితాన్ని విజువల్ రూపంలో చూపించే ఏర్పాట్లు చేయనున్నారు తద్వారా భవిష్యత్ తరాలు కరుణానిధి గురించి తెలుసుకుంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కరుణానిధి డిఎంకే అధ్యక్షుడిగా పది సార్లు అలాగే తమిళనాడు సీఎం గా ఐదు సార్లు పనిచేసిన ఘనత రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ఆయన కన్నుమూశారు ప్రస్తుతం సీఎం స్టాలిన్ కరుణానిధి తనుయుడన్న విషయం అందరికీ తెలిసిందే తాను మానసికంగా శారీరకంగా అలసిపోయానని దీంతో ఒత్తిడికి లోనయ్యానని పూణే జిల్లాలోని సిసూర్ నియోజకవర్గానికి చెందిన ఎన్సీపీ ఎంపీ అమోల్ కోల్తే చెప్పారు ఈ కారణాలతో తాను ఏకాంతంలోకి వెళుతున్నట్లు ప్రకటించారు గతంలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఒంటరి సమయంలో సమీక్షించుకుంటానని తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు కొన్నేళ్లుగా తెలియకుండానే పరుగులు పెడుతున్నానని ఈ క్రమంలో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు ఇప్పటి వరకు ఊహించని అడుగులు వేశానన్నారు మానసిక అలసట నుంచి బయటపడేందుకు ధ్యానం చింతన అవసరమని కొత్త ఉత్సాహంతో మళ్లీ కలుద్దామన్నారు దీనిపై నెటిజన్లు ఆయన అనుచరులు సానుకూలంగా స్పందించారు దేశంలో ప్రతి వ్యాపారి పన్ను చెల్లించాలని లేదంటే ఓటు హక్కు కోల్పోతారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు షౌకత్ తరీన్ ప్రకటించారు తాజా ప్రకటన ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది ఇస్లామాబాద్ లో ఓ సైనిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఆదాయపు పన్ను జీఎస్టీ చెల్లిస్తే మిగిలిన పన్ను మినహాయించుకోవచ్చని చెప్పారు పన్నులు చెల్లించమని తాము ప్రజల్ని అడ్డుకోమన్నారు చిన్న మధ్య తరహా వ్యాపారులు ఐటీ రంగాల వద్ద డబ్బు లేకుంటే ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు చైనాలోని హీలాంగ్ జియాంగ్ ప్రావిన్స్ కరోనా వైరస్పై ప్రజాయుద్ధాన్ని ప్రకటించింది రష్యాతో సరిహద్దుల్లో ఉన్న హీహే నగరం తాజాగా ఓ ప్రకటన చేసింది కొత్తగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తిస్తే వారికి లక్ష యూరోన్లు ఇస్తానని ఆ నగరం ప్రకటించింది ఎక్కడి నుంచి వైరస్ వ్యాపించింది ఎలా ఆ వైరస్ ప్రబలుతుందన్న అంశాలను తేల్చేందుకు స్థానిక ప్రభుత్వం ఆ నజరాన ప్రకటించింది ఇటీవల చైనాలో డెల్టా వేరియంట్ చెందిన కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి దీంతో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మళ్లీ తీవ్ర స్థాయిలో ప్రయాణాలపై ఆంక్షలు విధించారు ఈ నేపథ్యంలో వైరస్ను కట్టడి చేసేందుకు దాని ఆనవాళ్లను గుర్తించాలని హీహే నగరం భావిస్తోంది దీనికి సంబంధించి ఆదివారం ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు హైదరాబాద్కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్షార్ణ్యంను ఏపీఎస్ఆర్టిసి వంద విద్యుత్ బస్సుల కాంట్రాక్ట్ ఇచ్చింది ఈ కాంట్రాక్ట్ కాలపరిమితి పన్నెండు సంవత్సరాలు ఉండనుంది దీని మొత్తం విలువ నూట నలభై కోట్లు ఏడాది కాలంలోనే ఈ బస్సులను అందిస్తామని ఒలెక్ట్రా వెల్లడించింది కేంద్రం అమలు చేస్తున్న ఫేమ్ టూ పథకం కింద ఈ వంద విద్యుత్ బస్సులను తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి మధ్య యాభై బస్సులు మిగిలిన యాభై బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు కడప మదనపల్లి పట్టణాలకు ఇంటర్సిటీ సర్వీసులుగా నడుపుతారు తిరుపతిలోని అలిపిరి బస్ డిపో నుంచి వీటిని నిర్వహిస్తారు తొమ్మిది మీటర్ల పొడవైన ఈ ఎయిర్ కండిషన్ బస్సుల్లో డ్రైవర్తో పాటు ముప్పై ఐదు ప్రయాణికుల సీట్లుంటాయి సీసీటీవీ ఎమర్జెన్సీ స్విచ్ ప్రతి సీటుకు యుఎస్బి సాకెట్లు తదితర సదుపాయాలు ఉంటాయి ఈ బస్సుల్లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే నూట ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది ఇరవై ఎనిమిదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ప్రముఖ నటుడు సూర్య నటించిన భీమ్ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది విమర్శల ప్రశంసలు సైతం అందుకుంది తాజాగా ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకులు నటుడు రాఘవాలారెంజు స్పందించారు దర్శకుడు జ్ఞాన్వేల్ పై ప్రశంసలు కురిపించారు ఆయనను మనసారా అభినందిస్తున్నట్లు చెప్పారు చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజా కన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని ఆయన భార్య పార్వతమ్మకి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు తోగ్గాడే నాయన చిత్రంలో రాజుగా కింగ్ నాగార్జున సందడి చేసిన సంగతి తెలిసిందే మరోసారి అదే పాత్రలో వినోదాలు పెంచేందుకు బంగారాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి లడ్డుండా అనే రిలికల్ పాటను నాగార్జున విడుదల చేశారు ఈ పాటకు సంబంధించిన వీడియోను తనయుడు నాగచైతన్య షేర్ చేస్తూ నానా మీ ఎనర్జీని ఎవ్వరూ అందుకోలేరు అంటూ ట్వీట్ చేశారు సో గాడే నాయన చిత్రానికి ఈ సినిమా సీక్వెల్గా గా వస్తోంది ఇందులో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది ఓ కీలక పాత్రలో చైతూ ఫ్యాన్స్ ను అలరించనున్నారు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ చిత్రం రూపొందుతోంది పోరాట యోధులైన అల్లూరి కొమరంభీం చుట్టూ తిరిగే కథ ఇది వాళ్ల దేశభక్తికి త్యాగరతికి అద్దం పట్టే కథ ఇది ఇలాంటి ఈ సినిమాలో అల్లూరిగా చరణ్ కొమ్రం భీమ్గా ఎన్టీఆర్ నటించారు డిసెంబర్లో ట్రైలర్ను వదిలి జనవరి ఏడవ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు అంటూ ఈ పాట సాగుతోంది ఎన్టీఆర్ చరణ్ పాత్రలపై ఈ పాటను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది అత్యంత విషపూరితమైన పాములలో నాగుపాము ఒకటని అందరికీ తెలిసిందే ఇక పాముల జాతులతో పోలిస్తే కొండ చిలువ అతి పెద్దది శక్తివంతమైంది కూడా ఈ రెండింటి పోరు చూస్తే కొండ చిలువ బలంగా ఉంటుంది నాగుపామునే కొండ చిలువ చంపుతుందని అనుకుంటారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది నాగుపాము కొండ చిలువను చంపేసి మింగేస్తోంది నాగుపామే కొండ చెలువును తినేస్తున్న వీడియో వైరల్ ప్రెస్ తన యూట్యూబ్ అకౌంట్ లో షేర్ చేసింది నాగుపాముకి కొండ చెలువుకి మధ్య జరిగిన పోరుకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు అప్డేట్స్ చూస్తూనే ఉండండి వలయం టీవీ ఈ బుల్లెటు మీకు అందించిన వారు అట్టిక గోల్డ్ కంపెనీ